విభజన హామీలను నెరవేర్చని ప్రధాన మోడీ వైఖరిని నిరసిస్తూ నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ అడుగడుగున దాగా చేసిందని, రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు కూడా ప్రధాన మోడీకి లేదని వారు మండిపడ్డారు. నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. ఇప్పటికైనా వైసీపీ టీడీపీ జనసేన ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్ర పర్యటనకి మోడీ గారు రావడాన్ని వామపక్ష పార్టీలు గారు వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాధికం మొత్తం కూడా ఈరోజు విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే జనసేన పార్టీ కానీ, వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తే, ఈరోజు ఆ డిమాండ్ ని అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి మోడీకి ఆకలి పడి ఆహ్వానించలేదు ఎంత గానీ డిమాండ్ చేయాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. ప్రత్యేకించి జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజాధికారికి ద్రోహం చేసిన మోడీకి సాగిలి పడి సాగి పడి సంవత్సరం పడుతున్న ఈ విధానాన్ని వ్యతిరేకించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటంలో భాగస్వామి కావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మోడీకి సాగిలి పడి సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాం. ప్రజానికి గుర్తించి వారి యొక్క ద్రోహాన్ని, మన ఆంధ్ర రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహాన్ని వెలిగించి చాటి రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఏ విధంగా అయితే వాళ్ళ హక్కులు సాధించుకున్నారో రైతాంగ వ్యతిరేక చట్టాన్ని వెనక్కి పుట్టించారు. అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యమించాల్సిందిగా, అందుకు వామపక్షాలు అడ్డుగా ఉంటాయని తెలియజేస్తున్నాం. విభజన హామీలను నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సిగ్గుచేటు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాకిలా పట్టణాన్ని కంటే సిగ్గుచేటు 33 మంది ఎంపీలు కలిగి అత్యంత ప్రభావం కలిగిన స్థితిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 మందిని ఇస్తేనే మెడల నుంచి తెస్తానన్నాడు, 33 మంది ఇచ్చినా కూడా పోయి కాళ్ళ ఏదైనా సాకిల పట్టాడు, ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి నాకు విడనాడాలని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు నిరసన తెలియజేస్తున్న అమలు చేయడం కూడా అత్యంత సిగ్గుచేటైన విషయమని, ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాగే తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ పర్యటన వామపక్ష పార్టీలు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకించిన అంశం ఏంటంటే, మన ఆంధ్రాకి సంబంధించి విశాఖపట్నానికి రైల్వే దూరిస్తారని చెప్పని, అలాగే అమరావతి రాజధానికి ఫండ్స్ ఇస్తారని చెప్పని, వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా ఫండ్స్ ఇస్తారని చెప్పి ఇవ్వకుండా అయిపోయాడు. దానికి ప్రణాళికా సంఘం లేదని చెప్పి నీతి ఆయోగ్ వల్ల తెచ్చిందన్నాడు. అదే సందర్భంలో నీతి ఆయోగ్ ఉన్నప్పుడు కూడా ఉత్తరాఖండ్కి ఇచ్చినాడు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు తెచ్చిన ప్రధాని వెంటనే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవాలని చెప్పి వామపక్ష పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.